సాధారణంగా అనేక రకాల కారణాల వల్ల పెదవులు పగలడం పెదాలపై చర్మం పొరలుగా లేవడం వంటి సమస్య చాలామందికి ఎదురవుతుంది పెదాలపై గల చర్మం ఇతర శరీర భాగాల కన్నా చాలా సున్నితంగా ఉంటుంది వేడి గాలి చలి గాలి పొడి గాలి ప్రభావం వలన పెదాలు పొడిపడడం పగుళ్లు రావడం పొరలుగా చర్మం లేవడం జరుగుతూ ఉంటుంది మరి పెదవుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని హోమ్ రెమెడీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలోవెరా ఈ అలోవెరా జిల్ విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనిలో ఉన్నాయి ఇవి మీ పెదాల దెబ్బతిన్న చర్మాన్ని రికవరీ అయ్యేలా చేస్తాయి అలాగే పెదాలను తేమగా ఉండేట్లు చేస్తాయి అలాగే కొబ్బరి నూనె కూడా పెదాల సమస్యలను పెదాల చర్మాన్ని స్మూత్ గా అయ్యేలా చేయడమే కాక చర్మం సాఫ్ట్ గా అయ్యేలా చేయడమే కాకుండా కాపాడుతుంది అలాగే తేనె తేనెను పెదాలపై రాయడం వల్ల తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి మీ పొడి బారిన పగిలిన పెదాలను తేమగా ఉండేట్లు చేస్తాయి తేనెలోని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పగిలిన పేదాలలో ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తాయి అలాగే దోసకాయ దోసకాయలోని విటమిన్లు ఖనిజాలు మీ పేదాలను తేమగా ఉండేట్లు చేస్తాయి గ్రీన్ టీ గ్రీన్ టీలో పాలిఫినోల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మంటను తగ్గిస్తాయి పెదాలను వేడి నీటితో కడగడం వల్ల పెదాలు పొడి బారిపోవడం జరుగుతూ ఉంటుంది ఫలితంగా పెదాలు పగలడం జరుగుతుంది ఎందుకంటే పెదాలపైన నూనె గ్రంథులు ఉండవు కాబట్టి పొడి బారే అవకాశం ఎక్కువగా ఉంటుంది తక్కువగా నీరు తాగడం వల్ల కూడా పెదాలు పొడి బారిపోవడం పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల గాలి తగలడం గాలి తగలడం వల్ల పెదాలు పొడి బారి పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తగినంత నీరు తీసుకొని మీ పెదాలను హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం మీ ఆహారంలో ఫిష్ ఆయిల్ కొబ్బరి నూనెను చేర్చుకోవడం మంచిది పొడిబారిన పేదాలను నివారించడానికి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మీ పెదవులు శీతాకాలంలో పొడిబారినట్లయితే పసుపు మరియు అల్లం వంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన వంటలను ఎక్కువగా తీసుకోండి ధుమపానం మద్యపానం కూడా పెదాలు పొడిబారడానికి కారణమవుతాయి అలాగే కొన్ని రకాల టూత్పేస్ట్లలో పెదాలను చిరాకు పెట్టేవిగా ఉండడం వల్ల పెదాలు పొడిబారుతాయి